ఈ అద్భుతమైన తీర్పును ప్రపంచమంతా అభినందిస్తుంటే నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో కూర్చొని ఇదో పెద్ద గెలుపే కాదు ఈ గెలుపును పట్టించుకోవాల్సిన పని లేదు చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పిండు మోడీ మీద ఎదురొడ్డి నిలబడి కొట్లాడతాను మోడీని ఓడించాలి దేశ రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ అవతరించి ఒక గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెడుతున్న మోడీని ఓడిస్తానని అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చంద్రశేఖరరావు గారు చెప్పిండు ఒక స్టేజ్లో మేమందరం కూడా నిజంగానే చంద్రశేఖరరావు గారు మోడీతో కొట్లాడటట్టే ఉన్నాడు చూస్తుంటే వాతావరణం వేడెక్కిందని మేము అనుకున్నాం అదే సందర్భంలో కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా హంగ్ అసెంబ్లీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీతో ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకోవడానికి చేస్తున్న కుట్రను కూడా మేము బహిర్గతం చేయడం జరిగింది ఏది ఏమైనా నిన్న టిఆర్ఎస్ సమావేశంలో చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అభినందించకపోయినా కర్ణాటక ప్రజలు ఇచ్చిన ఒక గుణాత్మకమైన తీర్పును అభినందించి ఆ ప్రజలను అభినందిస్తాడని మేము ఆశించాం ఎందుకంటే అన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొని నిలబడి అక్కడి ప్రజలు స్పష్టంగా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడ్డారు మా బద్ద వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారు మమతా బెనర్జీ గారు అవును ఈ సందర్భంలో నరేంద్ర మోడీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అవసరమైన మేరకు మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు ప్రకటించారు చంద్రశేఖరరావు గారి నుంచి మేము అదేం ఆశిస్తలేము కాంగ్రెస్ పార్టీని అభినందించాలని కూడా మేము కోరుకుంటలేము కానీ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు తీర్పు ఇచ్చిందని చంద్రశేఖరరావు గారు చెప్పిన ఉంటే ఎవరైనా చంద్రశేఖరరావు గారిని అభినందించి ఉండేటోళ్ళు అభినందించకపోయినా తిట్టుండేవాళ్ళు కాదు ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు కూడా బండి సంజయ్ ఇదే మాట చెప్పిండు కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చూపించవు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది అని బండి సంజయ్ గారు మొదట చెప్పారు సరిగ్గా 4 రోజుల తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వచ్చి కర్ణాటక ఫలితాలు ఏదో పట్టించుకోవాల్సిన పని లేదు ఆ ఫలితాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ నరేంద్ర మోడీ గారి ఓటమిని గుర్తించడానికి కూడా చంద్రశేఖరరావు గారు మనసు ఒప్పుకోలేదు అంటే దీని బట్టి ఏమర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ భాషను బండి సంజయ్ విధానాన్ని చంద్రశేఖరరావు గారు నిన్న స్పష్టంగా సమర్థించండు ఇన్నాళ్ళు చంద్రశేఖరరావు గారు ఏదైతే చెప్పినో మోడీకి వ్యతిరేకంగా మేము కొట్లాడతాం మోడీ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు దానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పిన విధానానికి నిన్న వారు మాట్లాడిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు కర్ణాటక ఫలితాలతోని దేశం మొత్తం మీద ప్రజాస్వామిక వాసులందరికీ ఒక విశ్వాస నమ్మకం వచ్చింది మోడీ బ్రాండ్కు కాలం చెల్లిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మోడీని ఓడించొచ్చు అని చెప్పి దేశ ప్రజలందరూ ప్రతిపక్షాలందరూ విశ్వసిస్తున్నారు మోడీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం ఉంది అని చెప్పి దేశమంతా గుర్తించి అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ నేతృత్వం ఈ దేశానికి అవసరం ఉందని నిర్ధారించి మాట్లాడుతున్నప్పుడు చంద్రశేఖరరావు గారు మోడీ గారిని సమర్థించుకుంటూ మోడీ గారి ఓటమిని చిన్నదిగా చేసి చూపించడం ద్వారా దేశ స్థాయిలో బీజేపీని కాపాడడానికి చేస్తున్న
ప్రయత్నాన్ని నిశితంగా గమనించాలి, ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిన్న కేసీఆర్ గారి మాటలు స్పష్టంగా మోడీ నాయకత్వాన్ని సమర్థించడం బలపరచడమే కాకుండా ప్రజల గెలుపును అవహేళన చేసే విధంగా ఉన్నది. ప్రజా తీర్పును అవహేళన చేసే హక్కు అధికారము ఎవరికీ లేదు, ముఖ్యంగా చంద్రశేఖరరావుకు లేదు. చంద్రశేఖరరావు గారికి ఉండొచ్చు ప్రతిపక్షాలను చీల్చడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రభుత్వ విచారణ సంస్థలను ఉసిగొల్పి ఇబ్బంది పెట్టడం, టెండర్లు ఇచ్చే కాంట్రాక్టర్లలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం. కర్ణాటకలో బీజేపీ చేసింది ఇదే, తెలంగాణలో చంద్రశేఖరరావు చేస్తున్నది ఇదే. అక్కడ 40% కమిషన్ తీసుకున్న సర్కారును ప్రజలు బొందబెడితే, ఇక్కడ 30% కమిషన్ తీసుకునే టీఆర్ఎస్ సర్కారును బొందబెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిసి ఈరోజు ఒకే తాణులోని ముక్కలం, ఒకే చెట్టు ఆకులం, మేము ఒకరినొకరం ఇబ్బంది పెట్టుకుంటే ఇద్దరం మునుగుతామని ఏమన్నా గుర్తించడేమో చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీకి నిన్న వ్యతిరేకంగా మాట్లాడిండు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బీఆర్ఎస్ను వేరుగా చూడొద్దు, మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు. 2014, 2018లో కలిసి ఉండి ఎన్నికలకు పోటీ చేసి 2 సార్లు గెలిచినాము. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం విడిపోయినట్టుగా నాటకం ఆడి ఎన్నికల్లో నెగ్గాలనేది అయితే కుట్ర చేస్తున్నాడో, కర్ణాటక ఎన్నికలలో బీజేపీని గెలిపించడానికి మోడీ ప్రయత్నం చేస్తే జేడీఎస్ని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టి 100,00,000 కోట్ల అక్రమ సంపాదనలో 200,00,000 కోట్లు కర్ణాటకలో ఖర్చు పెట్టి కాంగ్రెస్ను ఓడించి జేడీఎస్ను గెలిపించి హంగ్ అసెంబ్లీ తీసుకొచ్చి చక్రం తిప్పాలనుకుండు. చక్రం తిప్పాలనుకున్న చంద్రశేఖరరావు గారికి, టీఆర్ఎస్కు కర్ణాటక రాష్ట్రంలో నడుములు విరిగినాయి. అక్కడి ప్రజలు కేసీఆర్ నడుములు విరగొట్టే తీర్పు ఇచ్చిండ్రు. ఈ ఓటమి కర్ణాటకలో మోడీ కేసీఆర్ది. బీజేపీ కోసం మోడీ పనిచేసిండు, జేడీఎస్ కోసం కేసీఆర్ పనిచేసిండు. ఈ ఇద్దరి ఆలోచనలను విధానాలను ఒకే విధంగా ఉన్నాయని కర్ణాటక ప్రజలు గుర్తించి ఈ 2 పార్టీలను కర్ణాటకలో ఓడించి స్పష్టమైన మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఈ తీర్పు ఈ దేశానికి దశ దిశ నిర్దేశిస్తుంది. రాబోయే తెలంగాణ ఎన్నికలలో నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, రేపు తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతుంది, ఎల్లుండి దేశంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అత్యంత కీలకమైన సందర్భంలో కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామిక వాదులందరూ అభినందించాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ శాఖ పక్షాన కర్ణాటక ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం, మంచి ప్రభుత్వాన్ని అందిస్తాం, ఛత్తీస్గఢ్ మోడల్ లాంటి విధానాన్ని తెలంగాణలో తీసుకొస్తాం. తప్పకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించడం జరుగుతుంది.